Center of Excellence, Government-Funded Research, International Partnership Program, KL, deemed to be university. హరినాటి ప్రైమ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో నాలుగో జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్ల పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక 20 రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి 20 రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నా నియోజకవర్గానికి. మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగింది అని కూడా మరి రాత్రి ఇచ్చేటువంటి ఇష్టలో రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా విధేలుగా ఉన్నాం. పార్టీ ఏం చెప్తే అది 100% పూర్తి చేసాం. మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పేదైతే ఇలాంటి శక్తులకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి. మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది. ఒక ఎమ్మెల్యే ఉండగానే ఎదురుగా నలుగురిని పెట్టి సర్వే వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండగానే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో. ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క కాలచరణ 4-3 రోజుల్లో ప్రకటిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది సార్ బయట, దాని గురించి మీరు ఏమనుకుంటారు సార్? నేను 2 రోజుల్లో ఏం జరిగేది కూడా పిలిచి చెప్తాను. ఎలా ఎక్కడ వెళ్ళేది ఎలా ఉండేది కూడా మీ అందరు క్లారిటీగా చెప్తాను. అందరూ పిలుస్తాను నేను ఆ రోజు 3 రోజులు అన్నీ కూడా క్లియర్ అవుతాయి మా యొక్క క్యాడర్తో. ఎందుకంటే నేను ఒక్కడే కాదు కదా, మా ఎవరైతే ఉన్నారో మా క్యాడర్తో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా నా నిర్ణయం తెలియజేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, మీ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది? ప్రస్తుతం రాజకీయ ప్రస్థానం అన్నది 2001లో సర్పంచ్గా ప్రారంభించాం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, మా గ్రామం బాగా టీడీపీ కంచుకోట లాంటి గ్రామం అయినప్పుడు కూడా మా యొక్క వ్యక్తిగతంగా అందరూ కూడా ఆదరించి పార్టీకి అతీతంగా నన్ను గెలిపించినటువంటి సందర్భం మా విలేజీలో రాజకీయ ప్రస్థానం వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చి గెలిపించారు. మరి అదే కాకుండా 5 ఏళ్ళు బాగా కష్టపడి డెవలప్ చేసాం. దానిలో భాగంగానే మళ్ళీ జడ్పీడీసీ ఎలక్షన్ 5 ఏళ్ళలోపు ఇంకా 2 నెలలు ఉన్నానగానే సర్పంచ్ ఎలక్షన్ హోదా జడ్పీడీసీ ఎలక్షన్ రాగా వచ్చినాయి. దానిలో భాగంగానే పైడిముక్కల మండలం అంటేనే టీడీపీ కంచుకోటలాంటి మండలం, ఆ యొక్క పార్టీకి సుమారుగా 10,000-8,000 మెజార్టీ ఉన్నటువంటి మండలంలో మరి అక్కడికి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు చాలామంది కూడా టీడీపీ మండలంలోకి వచ్చి పోటీ చేశారు, ఇతను ఎక్కడ గెలుస్తాడని కూడా మరి కొంతమంది వ్యక్తులు మాట్లాడిన సందర్భాల్లో. కానీ ఆ సందర్భాలన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క విధానాన్ని నచ్చి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ టీడీపీ నుంచి కూడా కొంత వ్యక్తిగతంగా ఓట్లేసి నాకు 2,300 ఓట్లతో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి టీడీపీ కంచుకోవడానికి మండలంలో పార్టీకి అతీతంగా వ్యక్తిగా టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారంటే మేము అందరినీ కూడా కలుపుపోయే యొక్క తత్వం ఉన్న బట్టి మేము అక్కడ గెలిచాం. దానిలో భాగంగానే మళ్ళీ అక్కడి నుంచి నా ప్రస్తావన మరి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాం. మరి వైసీపీ తరఫున 2014లో టికెట్ రావడం కూడా జరిగింది. మరి ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా మరి టీడీపీ కంచుకోట నియోజకవర్గం కూడా మరి గతంలో అంటూ ఉన్నారు. అయినప్పుడు కూడా 2014లో మరి మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి టీడీపీ గాల్లో మన జిల్లాలో గెలిచినటువంటి 4 సీట్లు గెలిచాం. ఆ 4లో NTR జిల్లాలో గెలిచింది 2,
రెండు సీట్లో కూడా ఒక అభ్యర్థి వెళ్ళిపోయాడు. మరి 3 సంవత్సరాలు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే ఈ రక్షణీది ఒక్కడే నిలబడి పార్టీ క్యాక్యమైజేషన్ కూడా ఈ ద్వారా తెలియజేస్తామని, అట్లా పార్టీని కాపాడుకుంటూ క్యాడర్ని కాపాడుకుంటూ 19 వరకు కూడా పార్టీని నిలబడి మరి పనిచేసుకుంటూ వచ్చు. 19లో మరి బ్రహ్మాండంగా అందరూ కష్టపడి భారీ విజయాన్ని ఇచ్చారు. 19 నుంచి కూడా మళ్ళీ స్థానిక ఎలక్షన్లో, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మున్సిపాలిటీ కానీ, మండల పరిషత్ కానీ, సర్పంచులు అన్నింటిలో కూడా పూర్తిగా మరి అధిష్టానం ఏమి యొక్క పైనుంచి సపోర్ట్ లేకపోయినా, మరి ఒక ఎమ్మెల్యేగా ఏం కావాలో మేము నిలబెట్టిన అభ్యర్థులకి వాళ్ళందరూ కూడా గెలిపిస్తాకి నా వంతు నేను ప్రయత్నం చేసి మరి అన్నీ కూడా గెలిపించడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఒక 6 నెలల నుంచి కూడా మరి ఏం జరిగిందో ఏంట్లో కూడా తేడాగా మరి ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా నడుస్తుందని అనుమానం వచ్చింది. అప్పటి నుంచి కూడా మరి కెరటాలు కెరటాలుగా ఆగుతూ లెగుతూ వస్తూ ఉన్నాయి. మరి అది మొన్న స్వయంగా మీరే చూశారు. ఇట్లా జాయిన్ అవటం, అట్లా ప్రకటించడం అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి మరి ఆలోచనని కూడా మేము అర్థం చేసుకుంటూ ప్రజలందరూ కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఇచ్చారు, ఎందుకు జాయిన్ అయ్యారు, వెంటనే ఆయన పెట్టిన చరిత్ర ఏంటి, దానికి తలొంగి మరి జరిగిందని కూడా అధిష్టానం నిర్ణయాన్ని కూడా మరి వాళ్ళు తలొంగి ఇచ్చారని కూడా భావిస్తూ మనస్తాపం చెంది మా యొక్క పార్టీకి, నియోజకవర్గానికి 22 నుంచి దూరంగా ఉన్నాం. మరి చాలా నిర్ణయం, ఎందుకంటే త్వరలోనే నా నిర్ణయం అనేది కూడా ఏం చేస్తానో కూడా మా యొక్క లేటెస్ట్ తో మాట్లాడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.